చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం యుక్తి అనే కథ చెప్పుకోబోతున్నాము దీనిని తిరుమల శ్రీగారు రచించారు యమునాపురిలో కంటకుడని గజదొంగ ఒకడు ప్రజలను దోచుకుంటూ భయప్రాంతులను చేయసాగాడు వాడు ఎప్పటికప్పుడు రాజభటుల కన్నులు కప్పి తెలివిగా తప్పించుకునేవాడు ఈ పరిస్థితుల్లో ఆ దేశపు రాజు కంటకుణ్ణి పట్టించిన వారికి లక్ష రూపల బహుమతి ప్రకటించాడు విశ్వదత్తుడని షాహుకారు యమునాపురిలోని ప్రముఖ వ్యాపారుల్లో ఒకడు వ్యాపారంలో న్యాయంగా వ్యవహరిస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు ఒకనాటి సూర్యాస్తమయం వేళ ఒక సాధువు విశ్వదత్తుడి ఇంటికి వచ్చాడు తాను కాశీ నుంచి రామేశ్వరం వెళుతున్నట్టు విశ్వదత్తుడికి చెప్పాడు విశ్వదత్తుడు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఆ రాత్రికి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరాడు సాధువు అంగీకరించటంతో విశ్వదత్తుడు అతడికి తన గృహంలో భోజనం పెట్టి సకల వసతులతో విడిది ఏర్పాటు చేశాడు ఆనాటి అర్ధరాత్రి ఏదో చిన్న శబ్దం కావటంతో విశ్వదత్తుడికి హఠాత్తుగా మెలకువ వచ్చింది అతడు పక్క గదిలోని కిటికీలోంచి చూడగా అక్కడ కనిపించిన దృశ్యం గుండెను గుబేలుమనిపించింది సాధువు కాషాయ వస్త్రాలు తీసి పక్కన పెట్టి ఏవేవో పనిమూట్లతో నగలు డబ్బు ఉన్న ఇనుప భోషాణాన్ని తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు అది చూస్తూనే విశ్వదత్తుడికి వాడు దొంగ సాధువు అన్న విషయం బోధపడింది అంతేకాక లోకడ రాజభటులు కంటకుడి చిత్రపటాన్ని నగరంలో చాలా చోట్ల ప్రదర్శించి ఉండటంతో ఈ దొంగ సాధువు కంటకుడే అని విశ్వదత్తుడు సులభంగా గుర్తించాడు విశ్వదత్తుడు స్వతహాగా చాలా భయస్థుడు ఏనాడు అతడు దొంగ అన్న వాణ్ణి ప్రత్యక్షంగా చూసి ఉండలేదు పైగా ఈ దొంగ సామాన్యుడు కాదు పరమ కర్కోటకుడుగా పేరుపడ్డ కంటకుడు ఇప్పుడు ఏం చేయటమా అని కొంతసేపు ఆలోచించిన విశ్వదత్తుడు యుక్తితో ఈ ఆపద నుంచి బయటపడాలనుకున్నాడు ఆయన భార్య కొద్ది దూరంలో మరొక మంచం మీద నిద్రపోతున్నది విశ్వదత్తుడు తన పడక మంచంలో కాసేపు పడుకొని లేచి కూర్చొని కంటకుడికి వినపడేంత కంఠస్వరంతో మంచి నిద్రలో ఉన్నట్టున్నావు లేచి నీ చెప్పేది కాస్త విను అంటూ భార్యను నిద్రలేపాడు ఏమిటండి అంత గొప్ప శుభవార్త నా నిద్రపాడు చేశారు అంటూ విసుక్కొని విశ్వదత్తుడి భార్య లేచి కూర్చున్నది ఇప్పుడే కలలో మన కులగురువు సచ్చితానంద స్వాములవారు కనిపించారు అన్నాడు విశ్వదత్తుడు అలాగా స్వాములవారు ఉట్టినే కనిపించటమేనా లేక ఏమైనా సెలవిచ్చారా అని అడిగింది విశ్వదత్తుడి భార్య ఎంతో కుతూహలంగా అదే విను చెబుతాను కొన్నాళ్ళుగా మన అమ్మాయికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నాం కదా స్వామి కనిపించి ఎల్లుండి శుక్రవారం వేకువజామున మన గ్రామ శివార్లలో ఉన్న అమ్మవారి గుడి ముందు గల రావి చెట్టు కింద ఎవరైతే ధ్యానముద్రలో కనిపిస్తారో అతడికి మన అమ్మాయినిచ్చి వివాహం జరిపించమని సెలవిచ్చారు అని చెప్పాడు విశ్వదత్తుడు చెప్పరేం అంతా స్వామిదయ తప్పకుండా అలాగే చేద్దాం అన్నది విశ్వదత్తుడి భార్య పట్టరాని ఆనందంతో భార్యాభర్తల సంభాషణ ఆలకించిన కంటకుడికి ఎక్కడలేని ఆనందం కలిగింది విశ్వదత్తుడి సిరి సంపదల గురించి సాధువు సన్యాసుల పట్ల అతడికున్న భక్తి శ్రద్ధల గురించి వాడు విని ఉన్నాడు ఆ కారణంగానే సాధువు వేషంలో విశ్వదత్తుడి ఇల్లు దోచుకునేందుకు వచ్చాడు కంటకుడు పనిమూట్లను సంచిలో పెట్టి తిరిగి సాధువులా దుస్తులు ధరించాడు ఇప్పుడు తాను భోషాణంలో ఉన్న డబ్బు నగలు మాత్రమే దోచుకోగలడు అలా కాక శుక్రవారం ఉదయం వేళ అమ్మవారి గుడి ముందున్న రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం నటిస్తే మొత్తం విశ్వదత్తుడి ఆస్తిపాస్తులతో పాటు అతడి ఒక్కగానొక్క కూతురు తన భార్య అవుతుంది ఇలా ఆలోచించి కంటకుడు తెల్లవారక ముందే విశ్వదత్తుడి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు తన యుక్తి ఫలించిందన్న నమ్మకంతో విశ్వదత్తుడు రహస్యంగా కొత్వాలను కలుసుకొని జరిగినదంతా వివరించాడు తరువాత శుక్రవారం సూర్యోదయం అవుతూనే భార్యను వెంటబెట్టుకొని అమ్మవారి గుడికి వెళ్ళాడు అప్పటికే కంటకుడు శుచిగా తయారై ముఖమంతా కుంకుమ బొట్లు పెట్టుకొని గుడి ముందు ధ్యానం నటిస్తూ కూర్చొని ఉన్నాడు తన పాచిక పారినందుకు పొంగిపోతూ విశ్వదత్తుడు కంటకుణ్ణి సమీపించి ఎవరివి బాబు నువ్వు అమ్మవారి పట్ల నీకున్న భక్తి చూస్తుంటే నాకు చాలా ఆనందం కలుగుతున్నది అన్నాడు అందుకు కంటకుడు గుడికేసి చేతులు జోడించి నేను నగర పరిసరాల్లో ఉన్న గ్రామం వాడిని అమ్మవారి పట్ల నాకున్న భక్తి పుట్టుకతో వచ్చినది ఈ రావి చెట్టు కింద కాలం గడుపుతూ అమ్మవారికి సేవ చేయాలనుకుంటున్నాను అన్నాడు ఈ విధంగా కంటకుడి కంఠస్వరం కూడా విన్న తర్వాత వీడు సాధువు వేషంలో తన ఇంటికి వచ్చిన వాడని నిర్ధారించుకొని విశ్వదత్తుడు కొంచెం దూరంలో ఉన్న కొత్వాలకు అతడి భటులకు సైగ చేశాడు వాళ్ళు మూకుమ్మడిగా వచ్చి కంటకుడి మీద పడి బంధించారు వాడు జరిగింది గ్రహించేసరికే ఆలస్యమైపోయింది యుక్తితో కంటకుణ్ణి పట్టించినందుకు ఆ దేశపు రాజు విశ్వదత్తుణ్ణి ఎంతగానో మెచ్చుకొని ప్రకటించిన ప్రకారం అతడికి లక్ష రూకల్ని బహుమానంగా ఇచ్చాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు